నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించిన వెలుగు ఉద్యోగులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. మాజీ సైనికుల కుటుంబాలకు విరాళాలు ఇవ్వండి, సాయుధ దళాల పతక దినోత్సవ వేడుకల్లో అధికారులు పిలుపు. జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన నేషనల్ క్వాలిటీ టీం ప్రతినిధులు సెంట్రల్ హెల్త్ కమిషన్ అందజేసే లక్ష అవార్డుకు ఎంపిక విషయమై పరిశీలన. దళితులకు ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీలు మింగేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దళిత తేజం పేరుతో హరిజన వార్డులలో పథకాలను ప్రవేశపెట్టి వారికి అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వారు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల పేరుతో లోన్లు, తదితర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా తెలుగు తమ్ములు కాజేశారని విమర్శించారు. తమకు లోన్లు వచ్చాయని తెలియని పరిస్థితులలో దళితులు ఉన్నారని, అధికారులు తక్షణమే స్పందించి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ హరిజన గిరిజనకు సంబంధించినటువంటి ప్రజల అభ్యున్నత కోసమే పనిచేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉంటే వేదిక మీదకు వస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ఈ దళిత రుణాల మీద మోసాలు చేసేటందుకు మేము పూర్తిగా మేము ఈరోజు సమాచారంతో ఉన్నాము. ఏ నాయకుడు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా కూడా మేము దీన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో ఉన్నటువంటి ఆ అధికారులను సస్పెండ్ చేసి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలనేటువంటిది మా డిమాండ్. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమాలకు మేము త్వరలో మరొకసారి అన్ని రాజకీయ దళిత ప్రజా సంఘాలను కలుపుకొని డేట్లు కూడా ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క అన్యాయం విషయంలో మేము ఆషామాషిగా వదిలే ప్రశ్నే లేదు. దళితులకు దక్కవలసినటువంటి అభివృద్ధి పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకుల జోబుల్లోకి వెళ్ళినటువంటి సొమ్మునంతా కూడా కక్కించేటువంటి మరి దీని మీద మేము పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసేటందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము మీడియా ద్వారా అధికారులకు, దళిత సోదరులకు, ప్రజలకు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. మరి వాళ్ళ పాప మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ విషయంలో ఆ అమ్మాయి అసలు రేపు జరిగిందా లేదు, మొగుడు జరిగిందా అని చెప్పి విచారణ చేయకుండా రిమ్స్ హాస్పిటల్లోకి తీసుకుపోయి ఆ అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పి తప్పుడు ప్రకటనలు చేయించేటువంటి రాజకీయ ఒత్తిడితో, రాజకీయ పరమైనటువంటి బలత్కారంతో ఈరోజు ఆ దళిత విద్యార్థినుల మీద మరి ముగ్గురి మీద ఇటువంటి పరిస్థితి చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొదులుకొని ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము దళితుల కోసం పనిచేస్తున్నాము అని చెప్పడానికి సిగ్గు లజ్జ మానం ఉంటే ఈ ప్రస్తావించడం లేదు. ఈరోజు మేము చేస్తా ఉన్నాం, దళితులమైనటువంటి మేము సాధు జంతువులము కాదు, గర్జించే సింహంలా తెలుగుదేశం పార్టీ మీద మా పంజా విసరపోతున్నాము. ఈ జిల్లాకు సంబంధించిన కూడా మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. సాయుధ దళాల పతక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనిక అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ
నగరంలోని పలు కూడల మీదుగా సాగింది. ఈ సందర్భంగా మాజీ సైనికుల సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని వారు ర్యాలీలో పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కారణం సైనికులే అన్నారు. అటువంటి సైనికుల కుటుంబాలు రిటైర్ అయిన తర్వాత దుర్భరంగా ఉన్నాయని, వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గత 2017-18 సంవత్సరంలో విరాళాలు సేకరించడంలో కడప జిల్లా మొదటి స్థానాన్ని సాధించిందని, ఈ సంవత్సరం కూడా ఇలాగే కొనసాగించాలని సైనిక అధికారి రామచంద్రారెడ్డి కోరారు. సాయుధ దళాల దినోత్సవ పథకాల విరాళాల సేకరణ గురించి డిసెంబర్ 7వ తేదీ, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 7వ తేదీ ఈ ఫ్లాగ్ డే ఫండ్ గురించి మేము ర్యాలీ చేస్తుంటాం. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 17-18 రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కడప నిలిచింది. దీనికంతా కలెక్టర్ గారి కృషి, అలాగే ఎన్సీసీ మాజీ సైనికులు, ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఎంతోమంది కూడా విరాళాలు ఇచ్చి ప్రథమ స్థానంలో వెళ్ళడం జరిగింది. మరి ఎంతోమంది యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకొని వారి ఫ్యామిలీస్కు, విడోస్కి, తర్వాత వాళ్ళ పిల్లలకి, డిజబుల్డ్ పర్సన్స్కి అందరికీ కూడా ఈ నిధి వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ త్రివిధ దళాలు, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సందర్భంగా గవర్నమెంట్ బ్రహ్మాండంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మరి సరిహద్దుల్లో వాళ్ళని ఉంచడంతో ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే సైనికులే. మరి వారికి గురించి మనం ఈరోజు విరాళ సేకరణ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్సీ స్టూడెంట్స్, ఎక్స్ సర్వీస్మెన్స్, సంఘ నాయకులు, అసోసియేషన్ వాళ్ళు, మరి ఎంతోమంది ఎంప్లాయీస్ కూడా పాల్గొని ప్రతిరోజు, ప్రతి సంవత్సరంలో ఒకరోజు విరాళాలు కూడా ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ సెంట్రల్ మినిస్టర్ మేడం కూడా, ఆమె కూడా విరాళాలు సేకరించడం తప్పకుండా చేయించాలని చెప్పి మరి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఈ మధ్యనే, అంటే నిన్న లేదా మొన్న, హోమ్ మినిస్టర్ గారి ద్వారా అవార్డు కూడా తీసుకున్నాం. అనురాధ మేడం, హోమ్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా విరాళాలు ఉండిలో వేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో విరాళాలు కంపల్సరీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దళితుల అభివృద్ధి కోరుతూ మాదిగల ఆత్మిక వనభోజన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు కార్యనిర్వాహక కార్యదర్శి జయచంద్రారెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాదిగలను విస్మరిస్తూ వచ్చాయని, ఈ ప్రభుత్వం కూడా తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, తమ కులాలన్నింటికి కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఏకమయ్యే ఈ వనభోజన కార్యక్రమంలో తమ సమస్యలపై చర్చించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ వనభోజన కార్యక్రమానికి దళితులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ సమతా మూవ్మెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రామాంజనేయులు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాదిగలందరినీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వాలు అన్నీ కూడా మాదిగలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ అడగక ముందే ఇచ్చినారు. బ్రాహ్మణులకు బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్, వైశ్యా ఫైనాన్స్ కార్పొరేషన్, బలిజ కాపు కార్పొరేషన్, అలాగే అందరికీ కార్పొరేషన్లు ఇచ్చారు. మాకు కూడా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్లో 59 కులాలకు కలిపి ఒకటి ఇచ్చారు. అందులో ఉప కులాల వారు, వారిలో వారు ఐక్యత లేని దానివల్ల ఒక కులం వారే లబ్ధి పొందుతారు, మిగతా కులాలు లబ్ధి పొందడం లేదు, మిగతా కులాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ సమ్మేళన, ఆత్మీయ సమ్మేళన సభ ఆధ్వర్యంలో మాకు కూడా మాదిగలకు సపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చి ఎస్సీ సప్లాండ్లే వచ్చే నిధులు మాదిగలకు, మాలలకు సమానంగా పంచి మాకు మాదిగ కార్పొరేషన్ ద్వారా కేటాయించిన నిధులు మాదిగల అభివృద్ధి కొరకే వాటిని ఖర్చు చేయాలనేసి కోరడానికి మేము ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమానికి శాసనమండలి విప్పు గౌరవనీయులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అలాగే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ చైర్మన్ ఎరిక్సన్ బాబు గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే బద్యోలు ఎమ్మెల్యే గారు, బద్యోలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ గారు, గౌరవనీయులు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మందా కృష్ణమాదిక్ గారు, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిక్ గారు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పేరిపోగు వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగతా తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏకంగా తరలివచ్చి కడపకు మాదిగల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమానికి హాజరై మమ్మల్ అందరినీ కూడా ఒక తాటిపైకి ముందుండి నడిపించి చంద్రబాబు నాయుడు గారిని
మా న్యాయమైన కోరికను తీర్చడానికి వాళ్ళు సహకరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పకుండా సహకరిస్తారు. కడప జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించి మాదిగల ఫైనాన్స్ కార్పొరేషన్ను తప్పకుండా సాధించుకుంటాం. ఎలక్షన్ మూమెంట్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మా కోరికను మన్నిస్తారనేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఉన్న ప్రతి మాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై కడప నగరంలోని స్థానిక పాత కలెక్టర్ నుండి ఏడు రోడ్ల కూడలి వరకు వెలుగు జిల్లా ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. చంద్రబాబు గత ఎన్నికల్లో వెలుగు ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, వెలుగు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ డిమాండ్ల కోసం రిలే దీక్షలతో పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి వెలుగు ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ఏదైతే ఉందో 2003లో ఈ వెలుగు పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఆ 2003లో పీజీ చేసుకున్న మేమందరం కూడా ఈ ఉద్యోగంలో చేరడం జరిగింది. గత 18 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ ప్రభుత్వ పథకము కొత్తది వచ్చినా కూడా అది ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ ద్వారానే చేస్తున్నారు. దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మేము మాకు పర్మనెంట్ చేస్తామని గతంలో కూడా ఎన్నోసార్లు హామీ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో వెలుగు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఒక ప్రధానమైన అంశం పెట్టడం జరిగింది. కానీ 4.5 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూనే ఉన్నారు. ఈ రెగ్యులరైజేషన్ మాత్రము నత్తనడకం సాగుతున్నది. కావున మేము ఈ నెల 5వ తారీఖు నుంచి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెలుగు ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళాలని తీర్మానించడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా మొదటి రోజు అయినటువంటి నిన్న ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మానవహారం, రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు ఉంటాయి. ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడం ఖచ్చితంగా మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకునేంతవరకు ఈ సమ్మెను విరమించుకోమని తెలియజేస్తున్నాం. సెంట్రల్ హెల్త్ కమిషన్ అందజేసే లక్ష అవార్డుకు ఎంపిక చేసేందుకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిని నేషనల్ క్వాలిటీ టీం ప్రతినిధులు పరిశీలించారు. గర్భిణీల స్త్రీలకు సంబంధించి లేబర్ వార్డ్, ఇతర ఆసుపత్రి సేవా విభాగాలను ఈ బృందం పరిశీలించింది. లక్నోకు చెందిన డాక్టర్ సుల్భా స్వరూప్, జోధాపూర్ నుంచి డాక్టర్ బనర్వలాల్ దేవాన్లు ప్రొద్దుటూరు ఆసుపత్రిలో వైద్యులతో కలిసి ఇక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఇప్పటికే ఎన్క్వాస్ అవార్డు అందుకున్న ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి లక్ష అవార్డు లభిస్తే మరింత మెరుగైన వైద్యం అందనుంది. నేషనల్ క్వాలిటీ టీం ప్రతినిధులకు అవసరమైన సమాచారాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ అందజేశారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ బృందం నివేదికను కేంద్ర హెల్త్ కమిషన్కు అందజేయనుందని డాక్టర్ లక్ష్మీప్రసాద్ వివరించారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో వసతులు, మౌలిక సదుపాయాలు, అందుతున్న వైద్యం, వైద్య సేవలు అందిస్తున్న వారి అనుభవం, ఇతర విషయాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయనున్నారు. జూన్లో వచ్చింది. తర్వాత దానికి ఆగస్టులో సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్క్వాస్ సర్టిఫికేట్, ఎన్క్వాస్ అంటే క్వాలిటీ పరంగా ఇచ్చినటువంటి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్. సో ఫర్ ది ఎంటైర్ హాస్పిటల్, మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి 18 డిపార్ట్మెంట్లకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎన్క్వాస్ సర్టిఫికేట్. అదే స్థాయిలో ఇప్పుడు లక్ష్య అనేది ఒక టీం విజిట్, క్వాలిటీ టీం, మనకు నేషనల్ క్వాలిటీ టీం విజిట్ వచ్చారు. లక్ష్య అవార్డు సర్టిఫికేషన్ కోసం వచ్చారు. డాక్టర్ సుల్భా స్వరూప్, తర్వాత డాక్టర్ బన్వర్లాల్ దీవన. డాక్టర్ సుల్భా స్వరూప్ లక్నో నుంచి వచ్చారు. డాక్టర్ బన్వర్లాల్ దేవన జోధ్పూర్ నుంచి వచ్చారు, రాజస్థాన్ స్టేట్. సో వీళ్ళిద్దరూ కలిసి మనకి ఇక్కడ మెయిన్గా చెక్ చేసేది వచ్చేసి గర్భవతులకు సంబంధించినటువంటి లేబర్ వార్డు, దానికి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే యాంటీనేటల్ వార్డు కావచ్చు, తర్వాత దానికి అనుబంధ హెచ్డియు కావచ్చు, ఆపరేషన్ థియేటరు, ఆపరేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్, వీటన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్కి ఉన్నటువంటి స్కిల్స్, తర్వాత డాక్టర్స్ ఇస్తున్నటువంటి సర్వీసెస్, పేషెంట్ సాటిస్ఫాక్షన్, వీటన్నిటి మీద ఒక అనాలిసిస్ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. సో ఆ రిపోర్టును బేస్ చేసుకొని మనకి లక్ష్య అవార్డు అనేది సెంట్రల్ నేషనల్ హెల్త్ మిషన్ వారి ద్వారా మనకు అందజేయబడుతుంది. వార్తల గురించి ఉన్న హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించిన వెలుగు ఉద్యోగులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్.
సైనికుల కుటుంబాలకు విరాళాలు ఇవ్వండి. సాయుధ దళాల పతక దినోత్సవ వేడుకల్లో అధికారులు పిలుపు. ఆసుపత్రిని పరిశీలించిన నేషనల్ క్వాలిటీ టీం ప్రతినిధులు సెంట్రల్ హెల్త్ కమిషన్ అందజేసే లక్ష అవార్డుకు ఎంపిక విషయమై పరిశీలన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్ఎస్ న్యూస్.